హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా హెయిర్కి నేను ఏ ఆయిల్ యూస్ చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: నువ్వుల నూనె 2 స్పూన్స్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ 1. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వుల నూనె వల్ల హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి. జుట్టుకు నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. నువ్వుల నూనెను హెయిర్కి మరియు తలకి బాగా పట్టిస్తే హెయిర్ సెల్స్ యాక్టివ్గా ఉండి హెయిర్ గ్రోత్ని పెంచుతాయి. నేను నువ్వుల నూనెను గానుగ దగ్గర తెచ్చుకున్నానండి. మీరు దొరికే నువ్వుల నూనె అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. జుట్టు రాలడం, చాలా తక్కువ హెయిర్ గ్రోత్ ఉండడం, ఇంకా ఒత్తిడి టెన్షన్ వల్ల జుట్టు పెరుగుదలలో చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యను నివారించడానికి నువ్వుల నూనె వేడి చేసి తలకు మసాజ్ చేయడం వల్ల ఇందులో ఉండే కూలింగ్ సామర్థ్యం స్ట్రెస్ మరియు టెన్షన్స్ని తగ్గించి మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆయిల్ని డైరెక్ట్గా హీట్ చేయకుండా హాట్ వాటర్ను పెట్టి హీట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు హెయిర్కి అప్లై చేసే ఆయిల్ని డైరెక్ట్గా హీట్ చేయకూడదు. అలా హీట్ చేయడం వల్ల ఆ నూనెలోని పోషకాలన్నీ తగ్గిపోతాయండి. డైరెక్ట్గా ఎప్పుడు హీట్ చేయకండి. ఇలా హాట్ వాటర్తో 15 మినిట్స్ పెట్టడం వల్ల ఆయిల్ గోరువెచ్చగా హీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని హెయిర్కి ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇలా వేళ్ళతో మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. లేదంటే హెయిర్ ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత అయినా కూడా మీరు క్యాల్ని ఇలా వేళ్ళతో ఒత్తుతూ మసాజ్ చేసుకోండి. ఇంకా నువ్వుల నూనె తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ ఫోల్ సెల్స్ని పెంచుతుంది మరియు చిట్లిన జుట్టును నివారిస్తుందండి. ఇంకా నువ్వుల నూనె వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ ఫోల్ సెల్స్ని పెంచుతుంది మరియు చిట్లిన జుట్టుని నివారిస్తుంది. నువ్వుల నూనె డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తుంది. ఈ నూనె డ్రై రఫ్గా ఉన్న అంత చిక్కుబడిన హెయిర్ని నివారిస్తుంది. ఇంకా జుట్టు యొక్క నాణ్యతను పెంచుతుంది. నువ్వుల నూనె చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం. నువ్వుల నూనెలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే నువ్వుల నూనెను తలకు పట్టిస్తే జుట్టుకి మంచి పోషణ అందుతుంది. ఇంతే కాదండి, కొబ్బరి నూనె కూడా మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. కొబ్బరి నూనె యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనీసం వారంలో 1-2 సార్లు కొబ్బరి నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. నూనె జుట్టుకు తగిన బలాన్ని అందిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయండి. ఇదే కాదు, కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదలులో ఉంచి చొచ్చుకుపోయి జుట్టు మొదలను ఉత్తేజపరిచి జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. కొబ్బరి నూనె హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. అలాగే విటమిన్ ఇ ఆయిల్ యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుకి అద్భుతమైన ప్రయోజనాలను అందించడంలో నూనెల్లో విటమిన్ ఇ 1. ఈ నూనె జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ని హెయిర్కి అలాగే డైరెక్ట్గా అప్లై చేయకుండా ఏదైతే హెయిర్ ఆయిల్ హెయిర్కి యూజ్ చేస్తామో ఆయిల్తో కలిపి యూజ్ చేయడం వల్ల హెయిర్కి మంచి ఫలితం ఉంటుంది. ఇలా హెయిర్ ఆయిల్ని అంతా జుట్టుకంతా అప్లై చేసిన తర్వాత మీ చేతి వేళ్ళ సహాయంతో స్కాల్ప్ని ఇలా ఉత్తుతూ మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల తలలో అంతా రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ని 2-3 అవర్స్ అలాగే ఉంచుకొని తర్వాత గోరువెచ్చని వాటర్తో జుట్టుని కడిగేసుకోండి. ఒకవేళ మీరు హెయిర్కి ఆయిల్ పెట్టి అలాగే ఉంచుకోవాలి అనుకున్నట్టయితే విటమిన్ ఈ క్యాప్సిల్ని అవాయిడ్ చేయండి. విటమిన్ ఈ ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేసినట్టయితే ఈ ఆయిల్ని 2-3 డేస్ దాకా అలాగే ఉంచుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, విటమిన్ ఈ ఆయిల్ యూజ్ చేసినట్లయితే మీరు 2-3 అవర్స్ కంటే ఎక్కువగా ఉంచుకోవద్దండి. 2-3 అవర్స్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయండి.
ఈ ఆయిల్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన ఛానల్లో మెంతుల్ హెయిర్ ప్యాక్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ప్యాక్ థిక్ అయ్యింది, దాంట్లో మెంతుల వాటర్ కానీ లేదంటే పెరుగు కానీ వేసుకొని పలచగా చేసుకొని హెయిర్కి అప్లై చేయండి అని చెప్పాను. మీరు మీ హెయిర్ ఎంత పొడుగు ఉందో దాన్ని బట్టి మెంతులు తీసుకోండి. హెయిర్ చిన్నదైతే ఒక స్పూన్ అయినా మెంతులు సరిపోతాయండి. అవి నీళ్లు వేసి, నీళ్లు పెరుగు వేసి మనం పేస్ట్ చేసినప్పుడు అది ఎక్కువ అవుతుంది పేస్ట్. మీరు ఆ పేస్ట్ని డైల్యూట్ చేసి వాటర్లో పలచగా చేసి హెయిర్కి అప్లై చేయండి. లేదంటే హెయిర్కి క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. నేను క్లియర్గా చెప్తున్నానండి, మెంతుల ప్యాక్ క్లీన్ చేసుకునేకి కొంచెం టైం పడుతుంది, నీట్గా క్లీన్ చేసుకోండి. మీరు అలా క్లీన్ చేసుకోలేము, అలా అప్లై చేయలేము అన్నప్పుడు ఆ మెంతుల ప్యాక్ని అవాయిడ్ చేయండి. నేను మన ఛానల్లోనే వేరే వేరే హెయిర్ ప్యాక్లు కూడా పెట్టాను, అవి కావాలంటే యూస్ చేయండి. మనం ఆయిల్ అంతా అప్లై చేసాము కదా, ఇప్పుడు వేళ్లతో ఇలా ఒత్తుకుంటూ స్కాల్ప్కి మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. వీడియోని కొంచెం కొంచెం చూసి సగం సగం అర్థం చేసుకొని ఎప్పుడు మీరు ఈ టిప్స్ పాటించద్దండి. మొత్తం వీడియోని చివరి దాకా చూసి ట్రై చేయండి ఏ ప్యాక్ అయినా కూడా. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.